దేశవ్యాప్త కార్మిక సమ్మెలో భాగంగా విశాఖ ఉక్కులో పోస్కోని వ్యతిరేకించండి అని స్టీల్ అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉక్కు కర్మాగార కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిఐటియు అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని ఆయన అన్నారు. మోదీ పాలనలో ప్రభుత్వ రంగాన్ని మరింత బలహీనపరుస్తున్నారని ఆయన అన్నారు. కనుక ఈ సమ్మెలో స్టీల్ కార్మికులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారని ఆయన వివరించారు. స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడకు సొంత గనుల ప్రాధాన్యతను విస్మరించి ఈ భూమిలో పోస్కో వంటి ప్రైవేటు సంస్థకు కేటాయించాలి అన్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ప్రతిఘటించండి అని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టీల్ గుర్తింపు యూనియన్ అధ్యక్షులు అయోధ్యరామ్, గౌరవ అధ్యక్షులు గంగారాం, వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాచలం పలువురు పాల్గొన్నారు. కర్షక కార్మిక విధేయకాలు ఖండించండి.